ఆదేశమిచ్చింది. చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశమిచ్చింది. దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వానికి పనిచేయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ని కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డర్ని తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా అతిగతి లేకపోతే, అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ జడ్జిమెంట్ను నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు. సేమ్ ఇదే మోడల్, ఇదే మోడల్లో అప్పుడు చేసినారు. ఆ రోజు దేశం, నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాను, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో మహామహా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అనుకున్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఇట్లా గిల్లి పాడేసింది దేశం, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క పిలుపు అందుకొని. అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరాగాంధీ గారి ప్లేస్లో జనతా పార్టీని, వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపడేసి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని గెలిపించినారు. సో ఇండియా రియాక్ట్ యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, సంథింగ్ గ్రాస్లీ రాంగ్, ద కంట్రీ రియాక్ట్స్. ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రౌర్షానికి పోకుండా మీరు కూడా ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళకేం తేడా ఉందండి? ఎమర్జెన్సీ మీరు ఎట్లా నిందిస్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ ముందు కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే, అట్లాంటప్పుడు మీకు ఆ నైతిక హక్కు లేదు. మీరు వీ డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ వీ విల్ ఆల్ సపోర్ట్ శ్రీ అరవింద్ కేజ్రీవాల్జీ, విల్ స్టాండ్ బై హిమ్. ఆ ఆర్డినెన్స్ను ఓడించడానికి ఖచ్చితంగా లోక్సభలో రాజ్యసభలో మాకున్న శక్తి అంతా ప్రయోగించి ఆర్డినెన్స్ను ఫెయిల్ చేస్తాం, పాస్ కాకుండా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి యూ విత్డ్రా ద ఆర్డినెన్స్ యువర్ సెల్ఫ్ అనేసరికి డోంట్ మేక్ అన్ ఇష్యూ. లెట్ ద గవర్నమెంట్ లీవ్, లెట్ ద గవర్నమెంట్ వర్క్. కొన్ని మంచి పనులు జరిగినాయి ఢిల్లీలో. నేను వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ గారు స్వయంగా నన్ను తీసుకెళ్లి చూపెట్టినారు. అక్కడ మొహల్లా క్లినిక్స్ కానీ, స్కూల్స్ కానీ, అక్కడ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ, అదేవిధంగా చాలా చక్కగా ఎలక్ట్రిసిటీ రంగంలో కొంత రాయితీలు ఇవ్వడం కానీ, పేదల గురించి, నిరుపేదల గురించి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకే పాపులర్ గవర్నమెంట్ కాబట్టి ప్రజలు నాట్ వన్స్ థ్రైస్ ది గవర్నమెంట్ వాజ్ ఎలక్టెడ్. అట్లాంటి పాపులర్ గవర్నమెంట్ని చేయడం మంచిది కాదు. బేసిక్గా ఒక మాటలో చెప్పానంటే, మోడీ గవర్నమెంట్ టుడే హ్యాజ్ ఇన్సల్టెడ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఐ కెన్ సే వితౌట్ ఐవోట్ ఆఫ్ డౌట్, ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ది స్టేట్, ది ఢిల్లీ స్టేట్ పీపుల్. ఇట్ ఈస్ ది పబ్లిక్ మ్యాండేట్. ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ నామినేటెడ్ బై ఎనీబడి, గవర్నమెంట్ హ్యాస్ బీన్ మ్యాండేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ స్టేట్.